ఆర్థిక ఇబ్బందులతో చదువులు మాని కూలీ పనులకు వెళ్తున్న అక్క తమ్ముళ్లను తిరిగి చదివించే బాధ్యతను తీసుకుంటారని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఇంటి బిల్లును చెల్లించకుండా ఇబ్బందులు పెట్టిన బాధిత మహిళ కుటుంబానికి ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో నిర్వహించిన మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో చంద్రబాబు చెక్కును అందజేశారు. ఆమె ఇద్దరి బిడ్డల చదువుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా త్వరలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి 30,000 రూపాయలు అందజేస్తామని సీఎం చెప్పడంతో బాధిత మహిళ భావోద్వేగానికి గురయ్యారు. ఆర్థిక ఇబ్బందులుంటే 10వ తరగతి చదువుకునే అమ్మాయి నిలిచిపోయింది. ఆ అమ్మాయి పట్టుదల కూలి పని చేయించే పరిస్థితికి వచ్చారు. ఆ అమ్మాయి పట్టుదలతో 10th క్లాస్ ప్రైవేటుగా పెట్టి పాస్ అయ్యింది. కొడుకును చూశాను. ఆ అబ్బాయిని ఏం చేశారంటే చదువుకోనియకుండా 9వ తరగతి చదువుతా ఉంటే మెకానిక్ పంపించారు, 300 రూపాయలు వస్తుందని. తండ్రి మామూలుగా ఈ కూలీ పని ఎక్కడ ఇండ్లు నిర్మాణం చేసి అక్కడికి వెళ్తున్నారు. తల్లి అయితే అక్వాకల్చర్ పక్కన చేపలు అవన్నీ ఉంటే అక్కడ పనిచేస్తుంది. మొత్తం ఆ కుటుంబం బ్రతకడానికి పిల్లల్ని కూడా చదువుకు మానేశారు. ఇంకో పక్క ఇల్లు కట్టుకున్నారు. ఆ రోజు ఇల్లు కడితే ఆ డబ్బులు దగ్గర దగ్గర మీరు చూస్తే 65,150 రూపాయలు ఇవ్వకుండా 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆ ఇద్దరి పిల్లల్ని మళ్లీ చదివించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించా, తప్పకుండా ఆ పిల్లల్ని చదివిస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. బాబు గారు చెప్పిన కుటుంబం నాదే. నా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు బాబు గారు, అలాగే నా పిల్లల్ని చదివిస్తామన్నారు. బాబు గారు హయాంలో నేను ఇల్లు కట్టుకున్నాను సార్. అప్పుడు 2 బిల్లు వచ్చేసాయి, మిగతాయి రాలేదు. వైసీపీ హయాంలో నేనైతే ఏ లాభం నాకేమి రాలేదు. బాబు గారి హయాంలో నాకు దేవుళ్ళలాగా సాయం చేశారు బాబు గారు. బాబు గారి సాయం నేను జన్మలో మర్చిపోలేను.